హైదరాబాద్ లో సమస్యలు ప్రస్తుత పరిస్థితి గురించి మనం మాట్లాడుతున్నాం. మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధులు భాస్కర్, లివిల్, అదేవిధంగా వంశీ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా భాస్కర్ దగ్గరకు వెళ్దాం. భాస్కర్, హైదరాబాద్ లో నిజంగా గతంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే చాలా స్పష్టమైన డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఒక భద్రతకు సంబంధించి కావచ్చు, అనేక సమస్యలకు సంబంధించి కావచ్చు. ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎటువంటి మార్పు చూస్తున్నారు? ప్రధానంగా హైదరాబాద్లో ఈ 2-3 రోజుల నుంచి వర్షం కురుస్తున్నటువంటి సందర్భంలో ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏవైతే లుకలుకలు ఉన్నాయో బయటపడుతున్నాయి. 8 నెలల కాలంలో పోలీస్ వ్యవస్థ ఎట్లా ఇబ్బంది పడుతుంది, ఎట్లా కిందకు పడిపోతుంది అనేటువంటిది, గ్రాస్ ఎట్లా కిందకు పడిపోతుంది అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ 2-3 రోజుల నుంచి వర్షం పడుతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్లో ఏర్పడినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కనీసం ఒక డిపార్ట్మెంట్కు ఇంకో డిపార్ట్మెంట్కు కోఆర్డినేషన్ లేకపోవడం, గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసినటువంటి సందర్భంలో ఇట్లాంటి ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు, ఇట్లా వర్షం పడ్డప్పుడు అనేక మంది పోలీసులు అంటే ట్రాఫిక్తో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా డైరెక్ట్గా కమిషనర్లు సైతం రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ను రెగ్యులేట్ చేసి వాటికి ఆల్టర్నేట్ రూట్ చూపించి ఎక్కడి వాళ్ళు అక్కడ ఇంటికి చేరుకున్న తర్వాతే వాళ్ళు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ హైదరాబాద్లో వింత పరిస్థితి కనిపిస్తోంది. గతంలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు కరెంటు విషయంలో ఆయన చెప్పాడు, మనం గతంలో కూడా చెప్తున్నాం, కట్కా వేసినట్టే కరెంటు బంద్ అయింది. అట్లే అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం మారగానే పోలీసుల్లో ఇంత అనిశ్చితి ఎందుకు పెరిగింది, ఎవరైనా మాట్లాడితే వారిపైన తప్పుడు కేసులు పెట్టడం, వారిని లోపలికి పంపించడం, ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తున్నారు తప్ప కేవలం పరిపాలన మీద దృష్టి పెట్టడం లేదు. ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీర్చడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి సూపర్వైజింగ్ లేకపోవడం, ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గరే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండటం కావచ్చు, ఈ రెండింటిలోతో పాటు మిగతా అనేక శాఖలతో ముఖ్యమంత్రి బిజీగా ఉండటంతో దీనిపైన ఎక్కడా కూడా సూపర్వైజింగ్ లేకపోవడంతో ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పుకోవాలంటే మనం ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు సమయం 7:40 కావస్తుంది. వాతావరణం దాదాపు 4 రోజుల నుంచి బాగుండటం లేదు. ఇప్పుడు ఇళ్ళకు వెళ్ళేటువంటి వారు రెగ్యులర్గా ఐటీ ఏరియా నుంచి వెళ్ళేటువంటి ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఈ రకంగా ఐటీ ఏరియా నుంచి వెళ్తున్నటువంటి ట్రాఫిక్ ఇంత పెద్ద ఎత్తున ఉన్నా కూడా ఎక్కడ ట్రాఫిక్ అధికారులు కనిపించడం లేదు. వారికి అరాకురాగా ఆ సిగ్నల్స్లలో ఆ ట్రాఫిక్ సిబ్బంది కనిపించినప్పటికీ లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సిబ్బంది ఎక్కడా కనిపించట్లేదు. మనం చూసుకుంటే ప్రస్తుతం మనం రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేటువంటి ప్లేస్లో ఉన్నాం. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడవచ్చు, ఎక్కడా కూడా కేబుల్ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నటువంటి దగ్గర ఎక్కడా కూడా లైటింగ్స్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి. మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కనిపిస్తున్నాయి, ఎక్కడా కూడా ఒక్క లైట్ కూడా ఆన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపించండి. వాహనాలు వెళ్తుంటే ఆ వాహనాల వెలుగులోనే వెనక ఉన్నటువంటి వాహనం బానట్టు ముందుకు కదులుతూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అనేక రకాలుగా అప్పుడు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ వివిధ ప్రాజెక్టుల కింద అనేక సర్వీస్ రోడ్లు, అదేవిధంగా వేరే ఆల్టర్నేట్ రూట్స్ను ఏర్పాటు చేసింది. కానీ ఈరోజు వాటన్నింటినీ ఉపయోగించడంలో వీళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారా, లేకపోతే ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా ఎందుకు దీనిపైన స్పష్టత ఇవ్వడం లేదో అర్థం కావట్లేదు. అనేక సార్లు చెప్తున్నప్పటికీ ఇక్కడ మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి ఐటీ ఏరియాకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి రోడ్ నెంబర్ 45, జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నటువంటి రోడ్లోనే కరెంటు ఆఫ్ చేసినటువంటి మీకు వీధి లైట్ స్ట్రీట్ లైట్లో ఉన్నటువంటి లైట్స్ అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కోఆర్డినేషన్ జిహెచ్ఎంసీకి, ఇటు పోలీస్ శాఖకు, ట్రాఫిక్కు, ఆర్ఎండ్బికి లేకపోవడమా, లేకపోతే కావాలని అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టాలనా, లేదంటే ఆ గవర్నమెంట్ చేసినటువంటి పనులను వీళ్ళు వేదత చూపాలని కావాలనే కక్షపూరితంగా చేస్తున్నారు. ఇదంతా ఏం జరిగినా కూడా అంటే భాస్కర్ ఉద్దేశం ఏదైనా కూడా అల్టిమేట్ గా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సమన్వయ లోపమైన అయిండొచ్చు, లేకపోతే లేదు దీన్ని అలవాటు చేయాలనే ఒక ఆలోచన అయినా అయిండొచ్చు, కానీ రాత్రి అయిన తర్వాత రోడ్ల మీద స్ట్రీట్ లైట్స్ వెళ్ళకపోవడం, వాళ్ళంతా కూడా చీకట్లోనే ఉండాల్సి రావడం అనేది ప్రజల భద్రతకు సంబంధించిన అంశం. పర్టికులర్ గా జెండర్తో సంబంధం లేకుండా అందరికీ భద్రత కావాల్సిందే ఖచ్చితంగా, కానీ మహిళలకు కూడా ఖచ్చితంగా భద్రత ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే ఓవరాల్ గా అంటే బయటికి రావాలి అని అంటేనే ఒక డే టైంలో వస్తే క్రైమ్స్ జరుగుతున్నాయి, క్రైమ్స్ పెరిగిపోతున్నాయి, బయటకు వస్తే ఒక సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుందా అని అంటే అది కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది. రాత్రి అయితే మరింత సమస్యలు పెరిగిపోతున్నాయి. అంటే ప్రజలు ఒక అభద్రతా భావనలో బతుకుతున్నారా హైదరాబాద్ అని అనుకోవాలా? హైదరాబాద్ నుంచి మొదలుకుంటే జూబ్లీహిల్స్ బేగంపేట నుండి ఉప్పల్ వరకు ట్రాఫిక్లో ప్రయాణిస్తున్నటువంటి వారందరూ కూడా నరకం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు కేసీఆర్ వెళ్ళిపోగానే, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగానే, బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోగానే కరెంటు కట్కా ఆఫ్ చేసినట్టే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటువంటిది కూడా ఇప్పటికైనా
దీన్ని అర్థం చేసుకొని అధికారులు ఎప్పటికీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారులు వారికి జరిగేటువంటి ఇబ్బందులను గ్రహించాలని చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే ప్రధానంగా ఈరోజు మనం చూసుకుంటే ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి 2 చనిపోయినటువంటి పరిస్థితి, నా వర్షపు నీటిలో కొట్టుకొని మనిషి చనిపోయేటటువంటి దుస్థితికి వచ్చామంటే ఇవాళ మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ని అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికే జరుగుతుందా, ఈ కుట్ర జరుగుతుంది అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. హైదరాబాద్ను పూర్తిగా రేవంత్ సర్కార్ అయితే గాలికి వదిలేసింది, అనేక సమస్యలకు కేరాఫెటర్స్గా తయారవుతుంది. పాలనపై ఎక్కడ కూడా సోయి లేకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ వచ్చిన కొత్తల్లో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంటే ఏర్పడే కొత్తల్లో అప్పుడున్నటువంటి సీనియర్ అధికారులు, మాజీ అధికారులను అందుబాటులో పెట్టుకొని ఎట్లా పోలీస్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లా హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ, తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే 1 కావడానికి ఎట్లా వ్యవహరించాలనేటువంటిది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి దాంట్లో భాగంగా ఇప్పటికీ అది చెక్కు చెదకుండా నడుస్తుంది. కానీ 8 నెలల కాలం తర్వాత సడన్గా ఏం జరిగిందో అర్థం కాదు, కానీ ల్యాండ్ ఆర్డర్ను ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు. మంత్రి లేకుండానే హోంశాఖ నడుస్తోంది, మున్సిపల్ శాఖ నడుస్తోంది. మున్సిపల్ శాఖను హోంశాఖను తన దగ్గరే పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపైన రివ్యూలు కూడా లేకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో హైదరాబాద్లో శాంతి భద్రత కూడా గాడి తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ట్రాఫిక్తో గంటల తరబడి 6 నుంచి 8 గంటలు ఆఫీస్కి ఉద్యోగానికి వెళ్తే దాదాపు 3 నుంచి 4 గంటలు ట్రాఫిక్లోనే ఇబ్బంది పడుతుంది, అంటే హాఫ్ ఆఫ్ ద ఎక్కువ టైం కూడా ట్రాఫిక్లోనే గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం అయితే రోడ్లపై ఈ లైట్లు లేకుండా ఉండేటువంటి దుస్థితికి ఎందుకు వచ్చాం, అసలు ఎందుకు పరిపాలన ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు చూసుకుంటే చాలా వరకు పార్క్స్, హైదరాబాద్ ఉన్నటువంటి పార్క్స్ కానీ, మనం ఫుట్బోర్డ్ పైన ఉన్నటువంటి పార్క్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వాటిని రెగ్యులర్గా పార్కుల చుట్టూ ఉన్నటువంటి గడ్డి పేరుకుపోతుంటే దాన్ని క్లీన్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతంలో ఇక్కడ మనం ఏదైతే మైక్రోసాఫ్ట్ ఉందో, అదే టీసీఎస్ ఉందో, అక్కడ కాలినడకన ఫుట్పాత్తో వెళ్తుంటే అక్కడ ఎక్కడ కూడా క్లీన్ అండ్ క్లీన్ లేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే పైనుంచి సూపర్వైజర్ లేకపోవడం, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం, దీంతోపాటు అన్ని రకాలుగా వారికి ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోవడం, ఈ రకమైనటువంటి వాతావరణంతో చాలా స్పష్టంగా వాళ్ళంతా వైఫల్యం తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చినుకు పడితే హైదరాబాద్ నగరం చిత్రం ఎత్తునటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ ఉప్పల్లు, ఎక్కడ లింగంపల్లి, ఈ మధ్యలో గచ్చిబౌలి మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి మొదలుకుంటే ఇవే కాకుండా దిల్సుఖ్నగర్ ఏరియా తీసుకుంటే, ఇటు సికింద్రాబాద్ మారేడుపల్లి ఏరియా తీసుకుంటే, ఇవన్నీ ఏరియాల్లో కూడా వాటర్ లాగింగ్ జరుగుతోంది. దీనిపైన ఎందుకు రివ్యూ జరపడం లేదు, దీన్ని ఎందుకు కట్టడి చేయడం లేదు? వర్షాకాలం సంభవిస్తుందంటే అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షత కమిటీని వేసి ఎప్పటికప్పుడు, గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా జరిగాయి, జరగలేదని మనం చెప్పట్లేదు, కానీ జరిగినప్పుడు దాన్ని ఒకసారి 2 సార్లు జరిగినప్పుడు దాన్ని రివ్యూ చేసుకొని దాన్ని జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత చేసినా ఎంత చెప్పినా కామన్ మ్యాన్ మాత్రం చాలా సఫర్ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే హైదరాబాద్ నగరంలో వీధిలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ రాకపోవడం ఇదొక హాస్యాస్పదమైనటువంటి ఇన్సిడెంట్. అదే కాకుండా కేబుల్ బ్రిడ్జ్ ఇవాళ జూబ్లీహిల్స్ నుంచి అటు హైదరాబాద్ నుంచి సైబరాబాద్ను స్ట్రైట్ అవే తీసుకెళ్లేటువంటి రహదారి, ఇంత అద్భుతమైన కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడా కూడా మనకు ఇండియాలోనే లేదు. దీని చుట్టూ ఉన్నటువంటి వీధి లైట్లు ఆఫ్ చేశారు, అదేవిధంగా ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి లైటింగ్ పనిచేశారు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, పాత ప్రభుత్వం మీద కక్ష ఉండొచ్చు కానీ కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా అధికారులు, అధికార యంత్రాంగం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మేల్కొని ఇట్లాంటి భారీ వర్షాల నేపథ్యంలో, విపత్తులకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎవరైతే కామన్ మ్యాన్ ఉంటారో, సామాన్య మానవునికి ఇబ్బంది జరుగుతుంది అనుకున్నప్పుడు అందరూ కలిసికట్టుగా దాన్ని తొలగించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం చేయకపోతే ప్రతిపక్షాలు చెప్తూ ఉండాలి. ఈ రకంగా అందరూ ఫెయిల్యూర్ అయినప్పుడు మీడియా కూడా దాంట్లో తన వంతు పాత్ర పోషించాలి. ఇది ఎక్కడా జరగడం లేదనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం మాటలు మాట్లాడుకోవటం, విమర్శలు చేసుకోవటం, దీనికే అధికార యంత్రాంగం పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ డెవలప్మెంట్ అయితే కనిపించడం లేదన్నటువంటిది చాలామంది కామన్ మ్యాన్ చెప్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి అంతా కూడా వర్షం పడితే మనుషులు చనిపోవడం, కుక్కలు దాడి చేస్తే మనుషులు చనిపోవడం, ఎక్కడా కనీస సౌకర్యాలు లేకపోవడం, దీంతోపాటు ఇదే పనిగా ఇది మీరు తప్పు చేస్తున్నారని చెప్తే ఎవరైతే వాళ్ళ మీద మాట్లాడుతున్నారో వాళ్ళను మీడియా సంస్థలను కానీ, వ్యక్తులను కానీ, అనేక రకాలుగా వివిధ పార్టీలు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను కానీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులపై వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళను ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం, వాళ్ళని లోపడేయడం, ప్రశ్నించడమే తప్పైతే గతంలో అనేక సార్లు ప్రశ్నించినటువంటి వారిపైన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన చెప్తున్నటువంటి నేపథ్యంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ముందుగా ఇట్లాంటి ఇబ్బందులు ఎన్నొచ్చినా సామాన్య మానవునికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇట్లాంటి ఇబ్బందులు జరగకుండా
హైదరాబాద్ బ్రాండ్ను డిస్టర్బ్ చేయకుండా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, రేవంత్ సర్కార్ మీద ఉంది. దీన్ని ఇప్పటికైనా గుర్తించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. మనం ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రధానంగా జూబ్లీ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళినటువంటి ఈ ఏరియా. ఇక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ రైట్ భాస్కర్, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ వాసులకి రాష్ట్ర ప్రజలకి ఒకే ఒక ప్రశ్న కనిపిస్తుంది, ఎందుకు హైదరాబాద్ని ఉన్నట్టుండి ఇన్ని సమస్యలు ఈ కాలంలో చుట్టుముట్టినాయి, ఎందుకు ఇన్ని సమస్యలు కనిపిస్తున్నాయి, నిజంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తమకు ముఖ్యం కాదు అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందా?